ఓకే. సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో నిత్యం కూడా వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున అన్ని డివిజన్ల నుంచి చేరికలు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు గెత్తడం, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీ అందరి జీవితాల్లో మార్పులు తీసుకొస్తాను, మీ అందరికీ మేలు చేస్తాను ఏవైతే చెప్పాడో, 5 సంవత్సరాల పరిపాలన పూర్తయినాక ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడేగా మరి ఓట్లు వేయించుకున్నటువంటి, ఓట్లు వేయించినటువంటి డివిజన్ స్థాయి నాయకులు ఇవాళ అక్కడ తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేదు. ప్రజల నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. ఏం చెప్పారు ఆ రోజు ఓట్లు వేయించారు, ఇవాళ ఏం జరుగుతూ ఉంది, 5 సంవత్సరాలైనా మాకు ఏ మాత్రం కూడా ఈ ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమం జరగలేదని చెప్పి వాళ్ళ మాట్లాడుతున్న తీరు కానీ, రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు జీవితాలు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో తల్లకిందులు అయిపోవటం కానీ మనం రోజు చూస్తూ ఉన్నాం. దీనికే పెద్ద ఎత్తున వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. ఈ 62వ డివిజన్లో మరి అనేక సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పేరు మీద, జగన్మోహన్ రెడ్డి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సరుగుడు శ్రీనివాసరెడ్డి కానీ, వీరంకి నాగేశ్వరరావు మాజీ డివిజన్ పార్టీ అధ్యక్షుడు కానీ, 62వ డివిజన్లో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉదయశంకర్, అలాగే మన డివిజన్ ఇన్ఛార్జి పైడి శీను ఆధ్వర్యంలో పార్టీలో చేరటం, మళ్ళా వాళ్ళతో పాటు మా మైనార్టీ సోదరులందరూ కూడా, సోదరి మళ్ళందరూ కూడా పార్టీలో చేరటం సంతోషం. వీళ్ళందరికీ కూడా పార్టీలో తగిన గుర్తింపుని తగిన రకంగా వాళ్ళకి ఇచ్చి పార్టీని ప్రోత్సహిస్తాం, వాళ్ళని అభ్యర్థులందరినీ కూడా ప్రోత్సహిస్తాం. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ అంటే ఒక నమ్మకం, ఒక అభివృద్ధికి చిరునామా చంద్రబాబు నాయుడు గారు, ఒక డెవలప్మెంట్కి చిరునామా చంద్రబాబు నాయుడు గారు, ఒక సంక్షేమానికి చిరునామా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చనిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఏ కుటుంబలైనా ఇవాళ తీసేశారు. 5 రూపాయలకి అన్నా పెట్టే అన్నా క్యాంటీన్లు పెట్టాం, దాన్ని తీసేశారు. పండగలకి కానుక ఇచ్చేవాళ్ళం, జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు తీసేశాడు. రంజాన్కి, క్రిస్మస్కి, సంక్రాంతికి కానుకలు ఇచ్చేవాళ్ళం. అంతేకాదు, తెలుగుదేశం హయాంలో బీసీలకి బీసీ కార్పొరేషన్ ద్వారా, మైనార్టీలకి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా, ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషను, కాపులకు కాపు కార్పొరేషను, బ్రాహ్మణులకు బ్రాహ్మణ కార్పొరేషన్, ఇలాగా నిత్యం పండగలా ఉండేది. అదొక స్వర్ణ యుగం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఇవాళ నరక కోపం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రంలోని పేదల బతుకులు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రం. కాబట్టే అందరూ కూడా మార్పు కోరుకుంటా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి స్వయాన తన ఓటమిని ఒప్పుకున్నాడు. వై నాట్ 175/175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, నేను సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతానికి సిద్ధంగా ఉన్నానని మన ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడంటే ఏ విధంగా ఉందో సర్వేలన్నీ, ఐపాక్ కానీ, నేషనల్ మీడియా కానీ, ప్రముఖ సంస్థలు కానీ, ఈ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం బాటి గాలి వీస్తుంది, సింగిల్ డిజిట్కే వైసీపీ పరిమితం కాబోతూ ఉంది, ఒక్క ఎంపీ కూడా గెలిచే పరిస్థితి లేదు అని వాళ్ళు ఇచ్చిన సర్వేలతో జగన్మోహన్ రెడ్డి బెంబోలు పడి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధికి బ్రాండు, సంక్షేమానికి బ్రాండు, పేదలకి సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. పింఛన్లు 200 పింఛన్లు 2000 చేశాం, చనిపోతే 2 లక్షలు ఇచ్చాం, ప్రమాదంలో చనిపోతే 5 లక్షలు ఇచ్చాం, ముఖ్యమంత్రి సహాయ నిధులు ఇచ్చాం, బీఎల్సీ స్కీములు ఇచ్చాం. చెప్పుకుంటూ వెళ్తే 120 స్కీముల్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక రద్దు చేశాడు. నవరత్నాలు అన్నాడు, నవమోసాలు చేశాడు. ఇవాళ ఎక్కడా పథకాలే లేకుండా పోయి పేదవాడికి ఒక చేతితో 10 రూపాయలు ఇచ్చి 10 చేతులతో 100 రూపాయలు లాగేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. దీని మీద ఇవాళ పేదలకు అసహ్యం పుట్టింది. రాబోయే ఎన్నికల్లో, 55 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అపూర్వమైనటువంటి విజయాన్ని చూడబోతుందని, ఇవాళ పార్టీలో చేరిన అందరికీ తగిన గుర్తింపుని ప్రాధాన్యత ఇస్తామని, సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి వీళ్ళందరినీ హృదయపూర్వకంగా సేవాభావంతో పార్టీలోకి వచ్చినటువంటి మంచి వ్యక్తులు శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ కూడా వేరేంక నాగేశ్వరరావు కానీ, మైనార్టీ నాయకులు కానీ అందరూ కూడా, అందరినీ కూడా తగిన గుర్తింపు ఇస్తాం, తెలియజేస్తాం.